ఈ రోజు వీడియోలో మనం లిమిటింగ్ పాయింట్స్ మెథడ్ 1 లో ఫోర్త్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ ద స్పియర్స్ డిటర్మైన్డ్ బై ది రెండు స్పియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. కోయాక్సియల్ సిస్టమ్ లిమిటింగ్ పాయింట్స్ కట్టమని చెప్పాడు. గివెన్ దట్ అని చెప్పి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఎస్ అనుకుంటాం, సెకండ్ ఇచ్చిన ఈక్వేషన్ ఎస్ డాష్ అనుకుందాం. సో ఇప్పుడు మనకి కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ కట్టడం ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ లాంబ్డా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఫస్ట్ మనం ఎస్ మైనస్ ఎస్ డాష్ కట్టాలి. ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ ప్లేన్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0. ఎస్ అంటే ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్ రాసుకుంటాం, మైనస్ ఎస్ డాష్ అంటే మైనస్ అయితే ఈక్వేషన్ మొత్తాన్ని గుణించాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ 7x అంటే ప్లస్ 7x మైనస్ జెడ్ మైనస్ 23 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 8x ప్లస్ 7x అంటే మైనస్ ఎక్స్, 2y మైనస్ 2z మైనస్ జెడ్ అంటే మైనస్ 3z, 32 మైనస్ 23 అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని మనం మైనస్ని కామందిస్తే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3z మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి రాడికల్ ప్లేన్ వచ్చింది. దెర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఫార్ములా రాసుకుంటాం. ఎస్ అంటే ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ రాసుకుంటాం, ప్లస్ లాంబ్డా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే మనకు వచ్చిన రాడికల్ ప్లేన్, ఈ ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఈక్వేషన్ సేమ్ రాసేస్తాం, ప్లస్ లాంబ్డా చేత ఈక్వేషన్ మొత్తాన్ని గుణించాలి. లాంబ్డా ఇంటూ ఎక్స్ లాంబ్డా ఎక్స్, లాంబ్డా ఇంటూ మైనస్ 2y మైనస్ 2 లాంబ్డా వై, లాంబ్డా ఇంటూ 3z 3 లాంబ్డా జెడ్, లాంబ్డా ఇంటూ మైనస్ 9 మైనస్ 9 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ లాంబ్డా ఎక్స్ ఉంది. సో ఇందులో ఎక్స్ మనం కామన్ తీస్తే మైనస్ 8 ప్లస్ లాంబ్డా ప్లస్ 2y మైనస్ 2 లాంబ్డా వై. సో ఇందులో మనం వైని కామన్ తీస్తే 2 మైనస్ 2 లాంబ్డా మైనస్ 2z ప్లస్ 3 లాంబ్డా జెడ్. సో ఇందులో మనం జెడ్ని కామన్ తీస్తే మైనస్ 2 ప్లస్ 3 లాంబ్డా రిమైనింగ్ రాస్తాం, 32 మైనస్ 9 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 2ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్తో మనం కంపేర్ చేస్తే 2u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 ప్లస్ లాంబ్డా, u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 ప్లస్ లాంబ్డా బై 2 అవుతుంది, 2v ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 లాంబ్డా, v ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 లాంబ్డా బై 2. ఇటు గుణిస్తుంది, సో రైట్ సైడ్ వచ్చిన భాగిస్తుంది. 2w ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 3 లాంబ్డా, w ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 3 లాంబ్డా బై 2, d ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 9 లాంబ్డా. సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాసుకుంటాం మైనస్ యూ కమా మైనస్ వీ కమా మైనస్ డబ్ల్యూ. మైనస్ యూ అంటే మైనస్ 8 ప్లస్ లాంబ్డా బై 2 కామా, మైనస్ వీ అంటే 2 మైనస్ 2 లాంబ్డా బై 2 కామా, మైనస్ డబ్ల్యూ అంటే మైనస్ 2 ప్లస్ 3 లాంబ్డా బై 2. సో మైనస్ ఇంటూ మైనస్ 8 అంటే ప్లస్ 8, మైనస్ ఇంటూ ప్లస్ లాంబ్డా అంటే మైనస్ లాంబ్డా బై 2 కామా, మైనస్ ఇంటూ ప్లస్ 2 మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ 2 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా బై 2 కామా, మైనస్ ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 2, మైనస్ ఇంటూ ప్లస్ 3 లాంబ్డా అంటే మైనస్ 3 లాంబ్డా బై 2. సో మనకు సెంటర్ వచ్చింది. ఇప్పుడు రేడియస్ కడదాం. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకుంటాం యూ స్క్వేర్, యూ అంటే మైనస్ 8 ప్లస్ లాంబ్డా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ వీ స్క్వేర్ అంటే 2 మైనస్ 2 లాంబ్డా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 3 లాంబ్డా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ డి అంటే 32 మైనస్ 9 లాంబ్డా. ఈ వాల్యూస్ మనకు ముందు వచ్చాయి, ఈ వాల్యూస్ని తీసుకుంటాం, ఈ వాల్యూసే రాసాం. సో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపం ఉంది. సో మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ అంటే మైనస్ 8, బి అంటే లాంబ్డా బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫార్ములా ప్రత్యక్షపెద్దాం, 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 2, బి అంటే 2 లాంబ్డా బై 4 ప్లస్ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే మైనస్ 2, బి అంటే 3 లాంబ్డా బై 2 స్క్వేర్ అంటే 4, మైనస్ చేత గుణిస్తే మైనస్ 32 ప్లస్ 9 లాంబ్డా. సో ఇందులో మనం 4ని ఎల్సిఎం తీస్తే మైనస్ 8 హోల్ స్క్వేర్ అంటే 64 ప్లస్ లాంబ్డా స్క్వేర్ 2 ఇంటూ మైనస్ 8 లాంబ్డా అంటే మైనస్ 16 లాంబ్డా ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 2 లాంబ్డా హోల్ స్క్వేర్ అంటే 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4, మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8 లాంబ్డా ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 లాంబ్డా హోల్ స్క్వేర్ అంటే 9 లాంబ్డా స్క్వేర్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ 3 లాంబ్డా అంటే మైనస్ 12 లాంబ్డా. 4 చేత గుణించాలి ఈక్వేషన్ని, 4 ఇంటూ మైనస్ 32 మైనస్ 128, 4 ఇంటూ 9 లాంబ్డా అంటే 36 లాంబ్డా బై 4. సో లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 9 లాంబ్డా స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ అంటే 5 లాంబ్డా స్క్వేర్ 5 plus 9, 14 lambda square, minus 16 lambda, minus 8 lambda, minus 12 lambda, and then minus 24, minus 12 into minus 36 lambda, and plus 36 lambda cancel అయిపోతుంది. So 64 plus 4, 68, 68 plus 4, 72, 72 minus 128, and minus 56 by 4. So this equation మనం ఎలా రాసుకుందాం, root 14 lambda square minus 56 by root 4. Same equation raskuntam. Root 4 value anta 2. Therefore, the sphere 1 is a point sphere. Then radius is equal to 0. Squaring on both sides cheste r square is equal to 0 avutundi. R square ante r value ni teeskoni whole square chestam is equal to 0. Square ki root ku potundi. So 14 lambda square minus 56 by 2 square ante 4 is equal to 0. Bhagiste 4 ante velthe gunistundi. So 0 into 4 is equal to 0. So 14 lambda square minus 56 is equal to 0. Minus 56 right side with plus 56 out. So 14 lambda square is equal to 56. Lambda square is equal to 14 4 ja. So lambda is equal to plus or minus 2. Now we have two values. Lambda is equal to plus 2. Lambda is equal to minus 2. These values ni central substitution chesthe manaki limiting points vachestayi. So lambda is equal to plus 2 తీసుకుందాం first. Center is equal to మనకు వచ్చిన సెంటర్ రాసుకుంటాం. 8 minus lambda into 2 by 2 comma minus 2 plus 2 lambda into 2 into 2 by 2 comma 2 minus 3 into lambda into 2 by 2. 8 minus 2 by 2 into 6 by 2 comma minus 2 plus 2 to the 4 minus 2 plus 4 into 2 by 2 comma 2 minus 3 into 2 into 6 2 minus 6 into minus 4 by 2. So 2 3s are 2 1s are 2 2s are. So 3 comma 1 comma minus 2. So other lambda is equal to minus 2 this kunte. If lambda is equal to minus 2, then center is equal to 8 minus lambda by 2 kada. So 8 minus lambda and minus 2 by 2 comma minus 2 plus 2 lambda by 2 minus 2 plus 2 into lambda and minus 2 by 2 comma 2 minus 3 lambda by 2. So 2 minus 3 into lambda and minus 2 by 2. So 8 minus into minus and plus 2. 8 plus 2 into 10 by 2 comma minus 2 plus 2 into minus 2 into minus 4 minus 2 minus 4 into minus 6 by 2 comma 2 minus 3 into minus 2 minus into minus plus 3 2 is 6 2 plus 6 into 8 by 2. So 2 5 is 2 3 is 2 4 is. So z is equal to 5 comma minus 3 comma 4. Therefore the limiting points are మనకు వచ్చిన 2 points అని రాసుకుంటాం. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.